మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీపీ చింతా స్వప్నారవి, సర్పంచ్ సుప్రజా భాస్కర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను ఎంపీపీ చింతా స్వప్నారవి స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు బాబూజీ అని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారని, కార్మికలోక పక్షపాతి బాబు జగ్జీవన్ రామ్ అని, బాబూజీ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నామన్నారు. దళిత బంధు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భూమయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతారవి, నాయకోటి భాస్కర్, బాలకృష్ణ, సిబ్బంది హరిసింగ్, రాకేష్, శివకుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు మండలంలో నిర్వహించడం ఎంపీపీ గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. బాబు జగ్జీవన్ రామ్ కులరహిత సమాజం కోసం పాటుపడి ఉప ప్రధానిగా చిన్న వయసులోనే స్వాతంత్రం కోసం పోరాడి దేశం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రావు గారికి కులరహిత సమాజం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడినటువంటి జగ్జీవన్ రావు గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు మా మండలంలోని మన పాపు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకి, వార్డ్ మెంబర్లకి, అందరికీ మా స్టాఫ్కి ధన్యవాదాలు. ఆయన మాజీ ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. చిన్న వయసులోనే ఎన్నో సేవలను చేసి అందించారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటున్నాము. అలాంటి మహనీయుల మన ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల పండగ. ఈ పండగలో మనందరం పాల్గొనాలని కోరుకుంటున్నాము. వచ్చే 14న అంబేద్కర్ గారి జయంతిలో అందరూ కలిసి ఉత్సవాలను పెద్ద ఎత్తున చేసుకోవాలని మండలం తరఫున ప్రతి ఒక్కరికి, యువజన సంఘాలకు కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మరవకుండా యూత్ ముందుకొచ్చి చేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.